నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇదిగోనండి, నేను ఎప్పటి నుంచో ఇది ఒక కళ. అయితే కళ కన్నది ఒకటి, జరిగినది మరొకటి. అది ఏంటో ఈ వీడియోలో వివరిస్తాను. ఈ బల్ల వేయటానికి నాకైన ఖర్చు 0 బడ్జెట్లోనే ఈ బల్లను వేయటం జరిగిందండి. అది ఎలా అంటే, మా ఇంటి పని చేసేటప్పుడు ప్రతిరోజు ఒక అరగంట పని చేయటం జరిగింది. వెళ్ళేటప్పుడు మిగిలిన సిమెంట్ ఉంటుంది కదండి, వాటితో ఈ ఐరన్ కూడా మా ఇంటికి మిగిలిన ఐరన్ని నేను ఇలా భద్రపరిచి వాటి వేస్ట్తో నేను ఇలా తయారు చేయంతున్నానండి. ఆ రింగ్ మాత్రమే నేను ఎక్స్ట్రా వేయించింది, అది కూడా మా ఇంట్లో ఉన్నదే. ఇలా మిగిలిన సిమెంట్తో మిగిలిన ఐరన్తో ఒక అరగంట తాపే మేస్త్రి ఇంటికి వెళ్ళే టయానికి అరగంట ముందు ఈ పని చేయటం జరిగిందండి. అది కూడా నేను ఇలా ఒకరోజు చేసిందైతే కాదు, ఒకరోజు బల్ల వేశారండి, మరో రోజు ఇటుకలు కట్టారు. ఇలా నాకు 4-5 రోజులు ఈ పని చేయటం జరిగిందండి. మా ఇంటి పని చేస్తూనే ఇలా ఒక అరగంట పని చేయటం అయింది. తాపీ మేస్త్రి మా వాడే కావటం మాకు ఇంకా మంచి అవకాశం. ఇలా ఈ బల్లని ఇలా తయారు చేసాం. ఈ ఇటుకలు అవి కూడా ఇంటికి చేయించగా మిగిలినయ్యండి. ఇది బల్ల మాత్రం ఎప్పుడు పిల్లలు ఎక్కినా కదలకుండా ఉండేటట్టు నేను ఈ కుందిని వెల్లడిపుగా కట్టించానండి. మరొకటి, ఈ బల్లలు ఉన్నాయి కదండి, ఇవి మా పెంకుటింటి గ్యాస్ బల్లలు, వాటిని నేను ఇలా ఉపయోగించుకుంటున్నా. ఇప్పుడు మా తోటలో ఉండేవి కదండి, ఇలా ఈ ఈనుపుల సహాయంతో ఆ బల్ల ఎంత ఎలడుపు ఉందో అంత ఎలడుపు ఈనుపులతో కొలిశానండి. మేస్త్రులు అలానే కొలిశారు, అది చూసి నేను ఇలా చేశా. ఇవి మాత్రం నేనే కట్టుకున్నానండి. ఇది ఒకరోజు సిమెంటు. అలా ప్రతిరోజు తాపీ మేస్త్రి వెళ్ళిపోయేటప్పుడు మిగిలిన సిమెంట్తో నేను ఇలా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటుంటాను. అయితే కొన్ని కొన్ని మీకు వీడియో ద్వారాగా చూపించడం అవ్వదండి. ఎందుకు అంటే నేను నాకు వీడియో ఎవరు తీయటం కుదరదు, నేనే తీయాలి. చూశారు కదా, ఇంటి పని ఆడావుల్లో తోటంతా చాలా చిందర వందరగా ఉంది. ఎలా అయితే 3 కుందులు కట్టేశానండి. నేను ఏదో అంత అందంగా రాలేదు కానండి, కొంచెం ఒక మాదిరిగా మాత్రమే వచ్చింది. ఇలా ఫ్యాన్జీ మొక్కతో ఇలా అన్నటం వలన కాస్తంత నునిపొచ్చింది అంతే. ఇల్లు కట్టేటప్పుడు చూస్తూ ఉండేదాన్నండి మేస్త్రులు చేసే పని. అలా చూస్తూ చూస్తూ నేను ఇలా కట్టేశా. ఈ గ్యాస్ బల్ల తీసేటప్పుడు డ్యామేజ్ అయ్యిందండి, అందుకే అది కవర్ చేయడానికి బల్ల మీద బల్ల వేయటం జరిగింది. అయితే అనుకున్నది ఒకటండి, జరిగింది మరొకటి. ఇది దీని మీద వచ్చేటట్టు చూసుకుంటున్నా. నేను అనుకున్నదే టైల్స్ వేయాలని, కానీ టైల్స్ వేయటానికి నాకు ఈశాన్య మూల రంగులు పోతూ ఉంటాయండి, అక్కడ వేద్దాం అన్నారండి రంగులు వేసి అబ్బాయి. అందుకని అక్కడ అమర్చి చేసుకున్న టైల్స్ని ఇక్కడ ఇలా సిమెంట్తో నునుపు చేయించుకుంటున్నా పెయింటింగ్ వేద్దామని. అయితే నాకైన ఖర్చు 0 బడ్జెట్లోనే ఈ బల్లలు వేయటం జరిగిందండి. కానీ ఈ బల్లలో వేయించాలి అంటే ఇది నూతి మీద వేస్తారు కదండి, ఆ బల్ల ఒక బల్ల 600 చెప్పారండి. ఇప్పుడు ఆ గ్యాస్ బల్లలు ఉన్నాయంటే కనీసం 1000 రూపాయలు అవుతుంది. ఇటుక్కి సిమెంట్కి నాకు 1000 రూపాయలు అవుతుంది. ఇలా తాపీ మేస్త్రి ఒక పూట బాగా చేసి అతనైతే ఒక పూటలో చేస్తారు ఇవన్నీ కూడా. ఈ రోజున 450 రూపాయలు తాపీ మేస్త్రికి ఇవ్వాలి. ఇలా నాకు అన్ని ఖర్చులు కలిపి తక్కువలో తక్కువ 3000 ఖర్చు అవుతుందండి. కానీ నేనన్నీ కూడా చాలా సింపుల్గా ఇంటి పని చేసేటప్పుడు చేయించాను కాబట్టి నాకైతే అన్నీ 0 బడ్జెట్లో అయిపోయింది. వినాయక చవితికి నేను పత్తిర్లు కోసుకుంటూ ఇవి బల్ల మీద పెట్టి ఉపయోగించానండి. అది అందరూ నన్ను ఎంత అయింది అని నన్ను అడిగారు, అందుకే ఈ వీడియో తీయటం జరిగింది. దీనికి పెయింటింగ్ కూడానండి, మిగిలిన వాటితోటే నేను
నేనే స్వయంగా వేసుకుందామన్న ఉద్దేశంతో వేయించలేదండి. అన్ని మిగిలిన రంగుల్ని ఏ రంగు బాగుంటుందో ఆలోచించి వేద్దామని అందాక ఫ్లేవర్ వేస్తున్నానండి. మొదటగా మనం ఇలా వేసాకనే తర్వాత ఏ రంగు అయినా వేయాలి. అందుకనే నేను ఫస్ట్ ఫ్లేవర్ వేసి ఆ తర్వాత ఏ రంగు వేస్తే బాగుంటుందో ఆలోచించి వేస్తానండి. ఇలా నేను నా తోటకి నేను వేస్తే నాకు చాలా సంతృప్తి అన్న ఉద్దేశంతో నేనే వేయాలని నేను బిల్డింగ్ అంతా వేయించాను. కానండి ఈ కాస్త మాత్రం వేయించలేదు, నేనే వేద్దామని. చూశారు కదా ఎంత సింపుల్గా ఇవన్నీ కట్టించడానికి నేనైన ఆలోచన ఒక కంగారు లేకుండా 2 సంవత్సరాల నుంచి ఆలోచించి చేయించిన మూలనే నాకు ఇవాళ 0 బడ్జెట్లో అయిపోయిందండి. ఈ పెయింటింగ్ వేశాక ఇది కలరు షేడ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను బిల్డింగ్కి వేసిన కలర్నే వాడాలి. ఇంట్లో రంగులు చాలా ఉన్నవి కానీ ఆ వేస్తే కలర్లు షేడ్ అవుతాయి అని మా పాప చెప్పిందండి. అందుకే బిల్డింగ్కి వేసిన రంగును మాత్రమే దీనికి ఉపయోగిస్తా. అయితే ఒక పక్క వర్షాలు వస్తూ ఉన్నాయండి. ఇది వేసేటప్పటికే నాకు వర్షం స్టార్ట్ అయ్యింది, అందుకే ఆగాను. కొంచెం వర్షం తగ్గాక వేయటానికి వేస్తాను. వేసి మరో వీడియోలో మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదండి మా వీడియో. అనుకున్నదోటి జరిగినది మరొకటి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా ఉంటానండి. బాయ్.